ఫోన్ చేశారన్నమాట ఆఫీస్ నుంచి. ఇప్పుడే వాళ్ళకి ఆఫీస్ దగ్గర ఏదో ఉమెన్స్ డేకి సందర్భంగా ఏదో క్యాన్సర్ టెస్ట్ అనేసి లేడీస్కి చేస్తారు. తర్వాత అయితే అసలు ఏం తెలియట్లేదండి, కొబ్బరి నూనె వేసేసామా సరే నాకు తెలియట్లేదేమో. నేను మా వారిని కూడా అడిగాను అనమాట, ఏమైనా ఏం ఆయిల్ వేసి చేశాను నేను ఏమన్నా చెప్పగలుగుతావా అంటే ఏం లే మామూలుగానే ఉంది అని. అనుకుండా మేమైతే చేపల పులుసే చెయ్యం నెల్లూరు వాళ్ళమి. ఇది లేకపోతే అసలు చేపల పులుసు నచ్చనే నచ్చదు. हेलो ऑल वेलकम बैक टू मई चैनल एला अंदर बहुनारा बहुनानु एंड इंकोज व्लागते मार्निंग मार्निंगे 5:30 अंत स्टार्ट व्लाग पोद्दे कुछ इपड़ एंडल काबट्टी मार्निंगे लेसेटम इवीं कुछ अलवाटाई कुछ चलीकाले असल लेबुद्धि कदा इप्ड समर काबी असल पोद्दे एंड मामूल लेयमे 6 o'clock एंड स्टार्ट एंड इंक ने कुछ डाइट चेयटम एक्सरसाइजेस वाकिंग इवीं काबी मार्निंगे को सबसे योगा एक्सरसाइजेस अट्लांट हाफ एन अवर मटक खचिता ऐक्चुअल मार्निंग 10 o'clock की 11 की అలా చేసుకుంటాను కొంచెం ఎక్సర్సైజెస్ అవి కొంచెం తీరిగ్గా ఉన్నప్పుడు. కానీ ఈ రోజైతే మార్నింగే చేసేసాను. వాకింగ్ కూడా ఒక 45 minutes ఖచ్చితంగా చేసేసాను. ఇంకా వచ్చేటప్పుడు అయితే వెజిటేబుల్స్ అయితే బాగా దొరుకుతాయి మాకు, అన్నీ ఫ్రెష్గా మార్నింగ్ అయితే మంచిగా ఉంటాయి కదండి, కూరగాయలు అవన్నీ బాగా దొరుకుతాయి, అందుకని తీసుకొచ్చుకుంటున్నాను అన్నమాట. ఒక్కసారిగా ఎక్కువగా తీసుకొచ్చి పెట్టేసుకొని ఇంతకుముందు అలాగే చేసేదాన్ని, ఒక 1 week 10 days అలాగే కూరగాయలు ఉండేటివి, కొన్ని పాడైపోయేటివి కూడా వాస్తవంగా చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడైతే మటుకు ఉండేది ఇద్దరమే, ఎందుకు ఎక్కువ అని చెప్పనేసి కొంచెం కొంచెంగా తీసుకొచ్చుకుంటూ అన్నీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వాడుకుంటున్నాను. అండ్ ఇంకే నా ఎఫ్ఎం కూడా స్టార్ట్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను మా వారికి కాఫీ అవి అన్నీ కలిపించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. సేమియా ఉప్మా ఎంతమంది మీలో ఇష్టంగా చేస్తారు, ఇష్టంగా తింటారు, ఇది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే సేమియా ఉప్మా చాలా తక్కువగా చేసుకుంటుంటారు కదా, నేనైతే వీక్లీ 1 or 10 days ఖచ్చితంగా అయితే చేస్తాను. అయితే ఇష్టంగా కాదండి, రోజుకొక బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి. మా ఇంట్లో అయితే రిపీటెడ్గా ఒక్కటే దోశ ఇడ్లీ అనేది చాలా తక్కువ అన్నమాట. రోజుకొక టిఫిన్ అయితే చేస్తాను నేను, ఉప్మా సేమియా ఉప్మా ఇడ్లీ దోశ పెసరట్టు పొంగల్ ఇలాగన్నమాట, అటుకులతో పుహా ఇవన్నీ అన్నమాట. ఈరోజైతే నేను సేమియా ఉప్మా చేస్తాను, దాంట్లో కొంచెం ఉల్లగడ్డ అంటే పొటాటో క్యారెట్ ఇట్లాంటి వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పనేసి ఇది వచ్చేసి పల్లీల పొడి అనేసి మధ్య తిరుపతిలో తీసుకొచ్చాను అన్నమాట. ఈ పొడితోనే ఈరోజైతే అలా సర్దేశాను. మామూలుగా అయితే సేమియా ఉప్మాకైతే చక్కెర షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, నాకు ఎంత ఇష్టమో. మళ్ళీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేనైతే ఇప్పుడు కూరగాయలు కొంచెం సర్దుతున్నాను అన్నమాట. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటా, అంటే ఎక్కువ తీసుకురావట్లేదు చెప్పాను కదా మీకు, మితంగా తీసుకొచ్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ బ్యాగ్స్ చూసారా, ఇవి నేను చాలా రోజులైందండి డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయి అనుకుంటా, మొత్తం తక్కువేనండి రేట్లు, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ తక్కువే రేట్లు. అయితే ఇవి తీసుకొచ్చుకున్నాను, ఇవి చాలా బాగుంటాయి, మనకి నీట్గా వెజిటేబుల్స్ కనపడతా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. మనకి ప్లాస్టిక్ కవర్స్ అవి వాడకూడదు కదా, ఇవైతే కొంచెం మేలే ఫ్రెష్గానే ఉంటున్నాయి, బాగుంటున్నాయి, కనపడతాయి మనకి. ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూసారు కదా, ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కింద టిష్యూస్ వేసేసి పెట్టేసుకుంటాను. ఇంకా పచ్చిమిరపకాయలు వచ్చేసి తొడిమలు తీసేసి ఇలా పెట్టుకుంటాను. ఇంకా మునక్కాయలు వచ్చేసి ఇట్లా కట్ చేసేసి ఒక డబ్బాలో ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు నీట్గా తీసుకొని మనం వంట చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు, అందుకనేసి అలా చేస్తుంటాం. ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా ఇట్లా డబ్బాల్లోనే కింద టిష్యూ వేసేసి తర్వాత ఇవి వేసి ఇట్లా మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా కూరగాయలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం యూజ్ అవుద్దనేసి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. ఇంకా కూరగాయలు అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే మళ్ళీ ఒకసారి వస్తున్నాను. ఇంకా అన్ని కిచెన్లోనే కదండి, మనకి మార్నింగ్ నిద్ర లేసి పనులన్నీ వంటింట్లోనే. ఇంకా ఇదొకటి మీకు చూపిద్దామని చెట్టు, ఇది చూడండి, నాకు ఈ చెట్టుని ఏమంటారు తెలీదు, కాకపోతే షోగా ఇంట్లో అయితే పెట్టుంటాను నేను, ఎప్పుడు తీసుకొచ్చి పెడుతుంటాను, ఎప్పటికప్పుడు మళ్ళీ పాడైపోవడం మళ్ళీ తీసుకురావడం. ఇదైతే చూసారా ఇట్లా చుక్కలు చుక్కలుగా వచ్చేసింది, వైట్ వైట్ స్పాట్స్ లాగా. హాల్లో పెడతానమాట నేను, నాకు దీనికి ఏమైనా ఎండ తగలటం లేదా ఏమో అని డౌట్ వచ్చేసి కొంచెం ఒక 2 రోజుల నుంచి ఇట్లా ఎండలో తీసుకొచ్చి పెట్టున్నాను. యాక్చువల్గా నాకు
చెట్ల గురించి పెద్దగా ఐడియా లేదు, తెలియదన్నమాట. ఎవరికన్నా దీని గురించి ఐడియా ఉంటే చెప్పండి. ఏమన్నా రెమెడీ ఏమన్నా చేస్తే అది మంచిగా మళ్ళీ ఆకులు మంచిగా వస్తాయా, ఎలా వస్తాయి అని చెప్పనేసి ఎవరికైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నాకు చాలా యూజ్ అవుద్ది ఆ టిప్. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి జీలకర్ర, సోంపు, వాము, ఇదిగోండి అజ్వైన్, వాము అన్నమాట. ఈ మూడు కలిపి నేను డ్రై రోస్ట్ చేసి మిక్సీకి వేసి పెట్టుకుంటాను అన్నమాట, పొడిలాగా. అన్నీ సేమ్ ఈక్వల్ రేషియోస్లో. ఇది వచ్చేసి మనకి డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ పౌడరు. హాట్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని పడకట్టుకొని అయినా తాగొచ్చు, లేదా అలాగే తాగేసినా మంచిదే. లేదు మజ్జిగ చేసేటప్పుడు కూడా నేను చాలా వరకు ఆ పొడిని వేసి మజ్జిగ తాగుతుంటామన్నమాట. హెల్త్కి చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకి కానివ్వండి, డైట్ చేసే వాళ్ళకి కానివ్వండి, నా రొటీన్ డైలాగ్ అన్నమాట ఇది, చాలా బాగా యూజ్ అవుద్ది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి నేను మార్నింగ్ చెప్పాను కదా వెజిటేబుల్స్ తీసుకొని వచ్చానని. నేను వెజిటేబుల్స్ తీసుకొని వచ్చే టైంలో మా వారు అక్కడే చేపలు ఉంటే అవి మా వారు చేపలు తీసుకొచ్చారనమాట. వీక్లీ వన్స్ అయినా చేపలు తినాలి అని చెప్పనేసి ఈరోజు వాకింగ్లో చేస్తూ అనుకుంటూ వచ్చాము. కరెక్ట్గా మంచిగా ఫ్రెష్గా చేపలు అయితే దొరికినాయి. ఇంకా తీసుకొని వచ్చాము చేపలు. క్లీనింగ్ అయితే పెద్ద పనేనండి, నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నేనేమంటే కొంచెం కూడా కాంప్రమైజ్ కాను, బాగా తెల్లగా వచ్చేంత వరకు తోముతాను. యాక్చువల్గా పైన తో ఈ పైన బ్లాక్ బ్లాక్గా ఉంది చూసారా, అదంతా ఉంటే కూడా నాకు అస్సలు నచ్చదు. కాకపోతే ఏం చేస్తాం, ఇక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఆ విధంగానే పైన స్కిన్ అయితే తీరనమాట. మాకు నెల్లూరులో అయితే చేపలు చాలా బాగా చేసిస్తారు, ఎంత బాగుంటాయి చేపలు తెల్లగా ఉంటాయి. కానీ అన్ని ప్లేసుల్లో ఆ విధంగా అయితే చేయరు కదా. అప్పటికీ చూడండి మొత్తం గీకి గీకి ఏదో నా సాయశక్తిలా ప్రయత్నించాను. ఇంకైతే ఆఫీస్ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి, ఫ్రెష్ అయిపోయాను. మా వారు ఫోన్ చేశారనమాట ఆఫీస్ నుంచి. ఇప్పుడే వాళ్ళకి ఆఫీస్ దగ్గర ఏదో ఉమెన్స్ డేకి సందర్భంగా ఏదో క్యాన్సర్ టెస్ట్ అనేసి లేడీస్కి చేస్తున్నారంట. ఫోన్ చేసి నువ్వు కూడా రా అని చెప్పన్నారు. సరే అనేసి రెడీ అయ్యేసి ఇప్పుడే బయలుదేరుతున్నాను. మరి అక్కడ వీలైతే వీడియో తీస్తాను, అది టెస్ట్ ఎలా చేస్తారు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని నాకు కుదిరినంత వరకు ఫోటో మీద వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదరలేదంటే నేను వచ్చిన తర్వాత అయినా అసలు ఏంటి ఎలా చేస్తారు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే టైం అవుతుంది, బయలుదేరుతాను, వెళ్దాం పదండి. ఇంకెక్కడైతే మా వారి ఆఫీస్ అనమాట, తిరుపతిలో ఫస్ట్ టైం మా వారి ఆఫీసు. ఆయన క్యాబిన్ అవన్నీ చూశానమాట, భలే హ్యాపీగా అనిపించింది. ఎవరికైనా అంతే కదండి, మన హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్కి వెళ్తే ఒక రకమైన ఎమోషన్, చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. మా వారు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వేరే ఏదో పనికి అనేసి వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా నేను వచ్చిన పని ఏంటంటే మదర్స్ డేకి అని చెప్పనేసి ఇలాగ మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే లేడీస్ కోసం అనేసి మంచిగా మెడికల్ చెకప్ అనమాట, మన తిరుపతిలో ఉండే స్విమ్స్ హాస్పిటల్ నుంచి కొంతమంది డాక్టర్స్ని వాళ్ళని పిలిపించి లేడీస్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించారు. ఇంకైతే వచ్చేసిన మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఏం లేదండి, జస్ట్ ఒక మెడికల్ చెకప్ లాగా చేశారనమాట ఉమెన్స్ డే సందర్భంగా లేడీస్ అందరికీ, అంటే వాళ్ళ స్టాఫ్ లేడీ స్టాఫ్కి, ఇంకా వచ్చేసి జెంట్స్ స్టాఫ్ వాళ్ళ వైఫ్స్కి అట్లా అనమాట చేశారు. బాగుంది, మంచిదే అనిపించింది. లేడీస్కి ఖచ్చితంగా మెడికల్ చెకప్ అయితే అవసరం, కానీ చాలామంది చేయించుకోరు. నేను కూడా చేయించుకుంటాను ఇయర్లీ వన్స్. నేను మా వారు ఖచ్చితంగా మెడికల్ చెకప్ ప్రతి మార్చిలో మాకు బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే ఆపర్చునిటీని వాడుకుంటాము. ప్రతి మార్చిలో చేయించుకుంటాం. ఇంకా ఈ మార్చిలో కూడా 30 లోపల చేయించుకోవాల్సింది మెడికల్ చెకప్. ఇప్పుడైతే ఏంటంటే జస్ట్ బ్లడ్ తీసుకున్నారు, తర్వాత మనకి లేడీస్కి వచ్చేసి గర్భసంచి టెస్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్ అయితే చేస్తున్నారు. కానీ నాకు గర్భసంచి లేదు కాబట్టి నేను ఆ టెస్టులు చేయించుకోలేదు. యుట్రస్ లేదండి, అవసరం లేదంటే అవసరం లేదని చెప్పేశారు. ఇంకా తర్వాత వచ్చి బ్రెస్ట్ టెస్ట్ కూడా చేశారు. ఏమన్నా రొమ్ములు గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నాయా అవన్నీ అని చెప్పనేసి దానికి కూడా టెస్టులు ఉన్నాయన్నమాట. అవన్నీ కొంచెం జస్ట్ సింపుల్ టెస్టులు చేశారు. ఇంకేదన్నా ఫర్దర్ టెస్టులు కావాల్సి వస్తే తిరుపతిలో రుయాలు అన్నీ చేస్తారంటండి, దానికి ఒక ఫామ్ ఉంది, దాంట్లో అన్నీ రాసి ఇచ్చారు, అక్కడికి రమ్మని అన్నీ మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. అన్నీ ఫ్రీగా చేస్తారంట లేడీస్కి. అదనమాట టెస్ట్ ఇచ్చిన దాని ఆ కథ ఇంకా అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసాను, మళ్ళీ వంట చేయాలి కదా. ఎండ అయితే బీభత్సంగా ఉంది, ఇంకా ఎంత ఎండ ఉన్నా ఏమున్నా రెస్ట్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడైతే వంట చేసేయాలి. అబ్బో కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది, కానీ మా వారు మళ్ళీ లంచ్కి వచ్చే టైం అయిపోతుంది, వంట చేయాల్సింది. మరి
मैं चापल कदा चापल कूर अवी रेसीपी अच्छे एम शेर चयन एंकं आलरे चापल पुस चाल सारे ना चाने बटे मोतम फैनल चूपा ఇప్పుడు పులుసు మరిగిపోతుంది నేను చెప్పాను కదండి చేపల పులుసు అట్టి చూపించనని ఎందుకంటే గోల్డెన్ సాల్ చూపించినా కానీ మామిడికాయ వేయకుండా మేము ఇంత చేపల పులుసే చేయం నెల్లూరు వాళ్ళమి ఇది లేకపోతే అసలు చేపల పులుసు నచ్చనే నచ్చదు కానీ ఈ మధ్య చాలా సార్లు నాకు దొరకలేదు బట్ ఈ రోజు అయితే దొరికింది ఇవన్నీ పులుసు అయితే మరిగిపోతా ఉంది ఇప్పుడు దీంట్లోకి ముక్కలు వేసేస్తున్నాను మొత్తం అంత మామిడికాయ మట్టుకు ఇప్పుడేనన్నమాట పులుసులో ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను यह फिश फ्राई अंटे नैन ऐक्चुअल फस्ट टाइम कोब्बर नून तो फिश फ्राई अच्छे से चूसर कदा और रे स्पून लेब्बर नून तो फिश फ्राई अच्छे फस्ट टाइम ट्राई चसान एपड़ू मामूल वेरे नून तो वड़ता चापल कूर अच्छे रेडी अब चापल पुलुस वीडियो उन्नाएं तपकड़ा चूँसारी एला चेयली रे मूड रखा चेयचु चापल पुलिस नेलूर स्टाइल अभी वीडियो तक चूँगी इंका इदे नैनु कोब्बर नून तो चसान कदा चापल फ्रई कोब्बर नून तो अच्छे नाकेद डिफरस अद्यन मध्य फ्रईस अट्ला चेयरकोबर नून तो मूल अंटर कब्बर नून तो अच्छे असल తెల్లేము అది ఒక రకమైన వాసన వస్తుంది ఫస్ట్ పాన్ అంటారు పాన్ లో కొంచెం కొబ్బరి నూనె వేయగానే ఒక 5 10 నిమిషాల వరకు కొంచెం ఆ వాసన ఒక రకంగా ఉంటది ఆ తర్వాత మొత్తం కూర కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అసలు ఏం తెలియట్లేదండి కొబ్బరి నూనె వేసేసామా సరే నాకు తెలియట్లేదేమో నేను మా వారిని కూడా అడిగాను అన్నమాట ఏమన్నా ఏం ఆయిల్ వేసి చేశాను నేను ఏమన్నా చెప్పగలతావా అంటే ఏమలే మామూలుగానే ఉంది అని అంటున్నారు అంటే దాని బట్టి డిఫరెన్స్ అయితే వండిన తర్వాత ఏం పెద్ద తెలియట్లేదు అంటే నేను క్వాంటిటీ కూడా కొంచెమే వేస్తున్నాను అదన్నమాట తప్పకుండా కొబ్బరి నూనె వాడడం బాగుండదు అది ఇది అని అట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు కాకపోతే వండేటప్పుడు కొంచెం ఆ వాసన అవి తెలుస్తున్నాయింది ఇప్పుడు నేనైతే ఈ చాప ఫ్రైని కొబ్బరి నూనెతో ఏం చేయను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను నాకైతే డిఫరెన్స్ తెలియట్లేదు సేమ్ మనం మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ తో ఎలా వేస్తామో అలాగే ఉంది ఇంకా నేనైతే ప్లేట్ రెడీ అయిపోయింది ఈ రోజైతే అన్నమే తింటున్నాను ఎందుకంటే ఏం చేసుకునే ఓపిక లేదు కాబట్టి ఒక కప్పు తో అన్నం తీసుకున్నాను కూర కూడా వేస్తాను చూడండి ఇదన్నమాట లంచ్ ప్లేట్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను చేసిన వంటలు ఇవన్నీ కూడా చూసారు కదండి వీడియోలో ఎలా అనిపించాయి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి వెజిటబుల్స్ సర్ది పెట్టుకోవడం అవి చాలా మంది తెలుసే ఉంటాయి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ విధంగా చేసుకోండి ఇంకా మళ్ళీ వచ్చేసి మెడికల్ చెకప్ అండి మెయిన్ గా మనకి లేడీస్ కి అయితే చెకప్ మెడికల్ చెకప్ అయితే కంపల్సరీ అవసరం ముఖ్యంగా లేడీస్ కి బ్రెస్ట్ చెకప్ తర్వాత వచ్చేసి గర్భ సంచివి ఇవి అప్పుడు అప్పుడు చేయించుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మెడికల్ చెకప్ అయితే కంపల్సరీ అవసరం ఇప్పటివరకు ఎవ్వరు ఇప్పటివరకు ఎవరైనా అసలు చేయించుకోకుండా ఉన్నారు అని అంటే ఒకసారి టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే పాజిటివ్ గానే ఆలోచిద్దాము నెగటివ్ కాదు పాజిటివ్ గానే ఏంటంటే ఏమీ లేదంటే ఏది లేదు ఉంది అనుకోండి స్టార్టింగ్ లోనే అది రెమెడీ చేసుకోవచ్చు మనం అందుకనే చెప్తున్నాను
అదన్నమాట ఈ రోజు వీడియో మీకు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను యూట్యూబ్ లో అనలిటిక్స్ లో చూసాను అన్నమాట సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 90% చూస్తున్నారు వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 10% చూస్తున్నారంట అంటే మనకి అవన్నీ తెలుస్తాయి అన్నమాట దాంట్లో అందుకనేసి మళ్ళీ మళ్ళీ అడుగుతాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్స్ కూడా వీడియోస్ చూడండి వీడియో గనుక నచ్చిందంటే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చాయా లేదా అని కూడా కామెంట్స్ లో చెప్పండి పర్వాలేదు నేను ఏదైనా తీసుకుంటాను ఇంకొక మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై